ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి వచ్చాను. నా వయసు 26. నాకు చిన్నప్పటి నుంచి పోలియో ఉంది. His name is Suresh Babu. He aged 26 years. He is from Kadapa district, Andhra Pradesh. He is suffering from post polio from his childhood. దానివల్ల నా కాలు సన్నగా పోవడం వల్ల నేను ఎక్కువ దూరం నడచలేకపోయేవాడిని. కాలు వంక జరిగి సన్నగా పోయింది. దానివల్ల ఎక్కువ దూరం నడచలేకపోయాను. 10-20 రోజులు అసలు అలసిపోయి పడిపోయేవాడిని. Due to this polio, his leg was very lean and he is unable to walk more distance. He used to walk only 10 to 20 distance and he used to get tired and leg used to go besides due to the polio. While walking, he used to get back pain and his leg pain and severe body pains. Due to that, he is unable to go outside and roam. దీని ద్వారా నేను దీని గురించి ఏమైనా పరిష్కారం కోసం నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు కురుక్షేత్రాల బోలా హాస్పిటల్ గురించి తెలిసింది. వెన్ హీ వాజ్ సెర్చింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్ హీ సా అబౌట్ దిస్ బోలా హాస్పిటల్స్ ఇన్ ఇంటర్నెట్. దానివల్ల ఇక్కడికి వచ్చి చెకప్ చేసుకుని వెళ్ళి May 20వ తేదీన ఆపరేషన్కి వచ్చాను. ఆపరేషన్ బాగా జరిగింది. హీ కాంటాక్ట్ ద హాస్పిటల్ అథారిటీస్ అండ్ కేమ్ ఫర్ చెకప్ అండ్ దెన్ కేమ్ ఫర్ ఆపరేషన్. ఆన్ May 20th హీ అండర్గోన్ ఆపరేషన్. ఆపరేషన్ తర్వాత రోజు నేను కారు కొంచెం బలం రావడం ఫీల్ అయ్యాను. కాలు కూడా పాదం అనేది కొంచెం చక్కగా వచ్చింది. 2వ రోజు 3వ రోజుని కాలు కింద పడడం నాకు తెలిసింది బాగా. Immediately after the operation on the 2nd day he observed that his leg was straight and within 2 or 3 days he used to walk. తర్వాత రోజులో నా కాలు కొంచెం బలంగానూ కొద్దిగా లావుగానూ అయింది. కాలు చాలా చక్కగా వచ్చింది. కాలు లెంత్ కూడా పెరిగింది. As day by day he observed that there was strength in his leg. Strength was increasing day by day and leg was straight and he used to walk normal. తర్వాత రోజు నేను వాకర్తో నడవడం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా ఎక్కువ దూరం నడవగలుగుతున్నాను. తర్వాత నేను వితౌట్ ఏం సపోర్ట్ లేకుండా నేను కూడా నడవగలుగుతున్నాను. Now he is practicing walking without walker, and before operation he used to walk with the help of hand on his thigh, but now he is able to walk without any support. ఇప్పుడు నేను ఏమీ లేకుండా హ్యాపీగా నడవగలుగుతున్నాను. దీనికి కారణం బోలా సార్. థ్యాంక్ యూ బోలా సార్ అండ్ స్టాఫ్కి అలా ఫిజియోథెరపిస్ట్కి అందరికీ చాలా థ్యాంక్స్. Now he is so happy that he is walking without any support and he have achieved what he wants, and he is thanking this hospital authorities and all the staff including physiotherapist and each and every staff. Thank you for Bhola hospitals. Thank you.